ఒలింపిక్స్ పతక విజేత భారత స్టార్ జావలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు. స్విట్జర్లాండ్లోని నూసన్లో జరిగిన డైమండ్ లీగ్ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు. దీంతో డైమండ్ లీగ్లో టైటిల్ సాధించిన తొలి భారతీయ అథ్లెటిక్గా ఘనత సాధించాడు. లూసానే లీగ్లో మొదటి ప్రయత్నంలోనే జావలిన్ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచిన 24 ఏళ్ల నీరజ్ ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేసి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. ఇక దీంతో సెప్టెంబర్ 7-8 తేదీల్లో జరగనున్న జారిచ్ డైమండ్ లీగ్ ఫైనల్స్ కూడా అర్హత సాధించినట్లయింది. అదే విధంగా వచ్చే ఏడాది బుడా స్ట్రీట్ లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ బెర్త్ ఖరారు చేసుకున్నారు.